Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena legal notice lu venaka asalu kada ida. Janasena adhineta Pavan Kalyan meda ayana vyaktigata jeevitham meda tappudu vartalu postulu pettinanduku aa party legal action teeskuntundi. Tanapai kavalane tappudu vartalu postulu pettunnarani Pavan mandipothunnaru. Andukane YCP rodu kondaru nethalato paatu కొన్ని వెబ్‌సైట్లు యూట్యూబ్ ఛానళ్లకు జనసేన లీగల్ టీం నోటీసులు పంపింది. పవన్ తన మూడో భార్య అన్న లెజినోవాకు విడాకులు ఇవ్వబోతున్నట్లు కొందరు లెజినోవా నుంచే విడాకుల నోటీసులు పవన్కు అందాయని మరికొన్ని వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. తప్పుడు వార్తలు కథనాలు రాసిన వాళ్లపై యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్లను రచ్చకెట్టడం చాలా తప్పు. ఇప్పుడు జనసేన లీగల్ టీం పంపిన లీగల్ నోటీసుల పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది వెయిట్ చేసి చూడాలి. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మరి ఇదే పద్ధతిలో నోటుకొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న పవన్ పై కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. పవన్ ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ ను క్రిమినల్ సీఎం అనే మాట్లాడతారు. జగన్ వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలతో బురద సల్లేస్తున్నారు. అప్పుడెప్పుడో అంటే 21 ఏళ్ల వయసులోనే పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐని కొట్టినట్లు పదే పదే ఆరోపించారు. జగన్ మీద తాను చేస్తున్న ఆరోపణలన్నిటికీ పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా? జగన్ ను ఏ కోణంలో పవన్ క్రిమినల్ ముఖ్యమంత్రి అంటున్నారు? వేల లక్షల కోట్ల రూపాయలను జగన్ దోచుకుంటున్నట్లు పవన్ చాలాసార్లు పబ్లిక్ గా ఆరోపించారు. ఒక్క ఆరోపణను అయినా పవన్ నిరూపించగలరా? వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసి అమ్ముకుంటున్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వారాహి యాత్రలో పవన్ చెప్పిన విషయం తెలిసిందే. మరి ఆ విషయాన్ని పవన్ నిరూపించాలి కదా. తాను మాత్రం జగన్ పైన నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసేయచ్చు. తల్లి చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేశాడని పదే పదే అనవచ్చు. కానీ ప్రత్యర్థులు మాత్రం తనను ఏమీ అనకూడదా? తన వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తున్నారని బాధపడిపోయిన పవన్ మరి జగన్ వ్యక్తిగతంపై బురదసల్లవచ్చా? కోర్టులో కేసుల విచారణ జరుగుతుంటే జగన్ ను ఏ విధంగా క్రిమినల్ అని పవన్ డిసైడ్ చేశారు? లీగల్ నోటీసుల వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మూడో భార్య విడాకులు అన్నది పెద్ద ఇష్యూ కాదని అనుమానంగా ఉంది. పవన్ వివాహాలపైన రకరకాల ఆరోపణలు ప్రచారాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే వారాహయాత్ర మొదలైన తర్వాత పవన్ టూర్ పై కొన్ని వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్లలో బాగా నెగిటివ్ వార్తలు కథనాలు వచ్చాయి. యూట్యూబ్ ఛానళ్లలో వైసీపీ మద్దతుదారులు ఉండవచ్చు, లేదా ఎవరికి వాళ్ళు సొంతంగానే నడుపుకుంటున్నవి కూడా ఉన్నాయి. మొత్తం మీద రివ్యూల్లో అత్యధికంగా నెగిటివ్ గానే వచ్చాయి. నెగిటివ్ రివ్యూలు అంటే కావాలని వ్యతిరేకంగా రాసినవి కావు. పవన్ మాటలు చేష్టల వల్లే రివ్యూలు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక వైసీపీ నేతలు అయితే అవుట్ అండ్ అవుట్ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. సీఎం జగన్ మీద పవన్ తీవ్రంగా రెచ్చిపోతున్నారు కాబట్టే పవన్ మీద వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో రెచ్చిపోతున్నారు. జగన్ వేలు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, జగన్ క్రిమినల్ సీఎం అని, తల్లిని చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేశాడని ఎన్నిసార్లు అన్నారో లెక్కలేదు. జగన్ ను వ్యక్తిగతంగా పవన్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టే పవన్ వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. దీనికి అదనంగా వారాహయాత్రపై నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. వీటన్నింటినీ మనసులో పెట్టుకుని పవన్ కొందరు వైసీపీ నేతలకు వెబ్సైట్లకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు అనుమానంగా ఉంది. ఇక్కడ మొదటి నుంచి పవన్ తో సమస్య ఏమిటంటే తాను మాత్రం జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించవచ్చు, ఆరోపణలు చేయొచ్చు, తనను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. ఈ మనస్తత్వం కారణంగానే ప్రత్యర్థులతో గొడవలు లీగల్ నోటీసులు దాకా చేరుకుంది. మరి ఇది ఎక్కడ ముగుస్తుందో చూడాలి.